ఆలోచిస్తూ కూర్చుంది. రిత్విక, రిత్విక, రిత్విక. ఆ మమ్మీ, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు మమ్మీ, నిన్న డాడీ నన్ను స్కూటీ పైన బయటికి తీసుకెళ్లాడు కదా, అయితే దారిలో ఎక్కడ చూసినా అన్ని వినాయకుడు విగ్రహాలే. అవి అలా ఎందుకున్నాయి? అదా, రేపు వినాయక చవితి పండగ కదమ్మా, అందుకోసమే ఆ విగ్రహాలు. కానీ అన్ని విగ్రహాలు ఎందుకమ్మా? వినాయక చవితి అంటే వీధిలో వాళ్ళందరు కలిసి ఒక్కటిగా జరుపుకుంటారు, సో అన్ని వీధిలో పెట్టాలి కదా, అందుకే అన్ని విగ్రహాలు. కానీ ఎందుకలా? దేవుడు ఒక్కడే కదమ్మా, ఒక్క చోట పెట్టుకొని పూజ చేస్తే సరిపోతుంది కదా. దేవుడు ఒక్కడే, ఆయనకు మనం చేసే పూజ ఒకటే. కానీ మనం కొలిచే ప్రతి చోట తనున్నాడని చెప్పడానికి అన్ని చోట్ల అలా ఆయన విగ్రహాలు పెట్టి పూజిస్తారు. ఓహో. ఆ మమ్మీ, అబ్బా ఏంటే, ఇంకొక డౌట్. చెప్పు. అసలు వినాయక చవితి పండగని ఎలా వచ్చింది? ఈ ప్రశ్న నీకు రేపు బామ్మ చెప్తుందిలే. ఓహో, బామ్మ చెప్తుందా? బామ్మే చెప్తుంది. సరే మమ్మీ. ది నెక్స్ట్ డే. బామ్మ, నాకు వినాయకుడి గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పవా ప్లీజ్? ఆ, చెప్తానమ్మా. ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్దామని పసుపు రాసుకుంటుంది. రాసుకుంటున్న సమయంలో ఆ పసుపు కాస్త కింద పడిపోతుంది. అలా కింద పడిపోయిన పసుపుతో ఒక మనిషి బొమ్మ తయారు చేస్తుంది. ఆ బొమ్మకి తన శక్తులతో ప్రాణం పోస్తుంది. అలా వినాయకుడు పుట్టాడు. మరి పార్వతీదేవి మంచి బొమ్మలా వినాయకుడిని తయారు చేస్తే వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? వినాయకుడికి ప్రాణం పోసిన తర్వాత స్నానం చేయడానికి వెళ్ళింది. అలా వెళ్తూ వినాయకుడికి చెప్పి వెళ్తుంది, ఎవరిని లోపలికి రానీకు అని చెప్తుంది. వినాయకుడు మంచి పిల్లడు, నీలా కాదు, అమ్మ చెప్పిన మాట వింటాడు. బామ్మేం చెప్తుందో వింటున్నావా? అమ్మ ప్లీజ్. బామ్మ మంచిగా వినాయకుడి కథ చెప్తుంది కదా, విన్నివు? నువ్వు చెప్పు బామ్మ. పార్వతీదేవి స్నానానికి వెళ్ళింది. పార్వతీదేవి స్నానానికి వెళ్ళంగానే వినాయకుడు గుమ్మం ముందు నిలబడి ఎవరిని లోపలికి రానియకుండా చూసుకుంటాడు. అదే సమయంలో శివుడు ఇంట్లోకి వద్దామని వస్తాడు. కానీ వినాయకుడు శివుణ్ణి లోపలికి వెళ్ళనీయడు. శివుడు, నేను పార్వతీదేవి భర్తని అని చెప్తాడు. నేను వెళ్ళచ్చు అంటాడు. కానీ వినాయకుడు, నువ్వెవరైనా సరే మా అమ్మ పార్వతీదేవి చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అని అంటాడు. శివుడు ఎంత చెప్పినా వినాయకుడు వినకపోవడంతో శివుడికి కోపం వస్తుంది. దాంతో శివుడు ఆయన త్రిశూలంతో వినాయకుడు తలని నరికేస్తాడు. అలా తెలిసి పార్వతీదేవి అక్కడికి వస్తుంది. తను ఎంతగా ప్రేమగా తయారు చేసుకున్న బిడ్డని అలా చూసేసరికి బాధతో ఏడుస్తుంది. అలా పార్వతీదేవి బాధపడడం చూసిన శివుడు శాంతించి తిరిగి వినాయకుడికి ప్రాణం పోయాలి అనుకుంటాడు. కానీ తన త్రిశూలంతో నరికిన తల్లిని అంటించడం కుదరదు అన్నారు. మరెలా వినాయకుడిని బతికించడం? అందుకోసమే నందిని పిలిచి ఉత్తరం దిక్కు వైపు వెళ్ళి ముందుగా మీకు ఏ జీవి కనబడుతుందో ఆ జీవి తల నరికి తీసుకురండి అంటారు.
అయితే నందికి ముందు ఏనుగు కనిపించిందా? అవును, అందుకేనా వినాయకుడికి ఏనుగు తల? అదంతా సరేగానమ్మా. నాకు వినాయకుడి విషయంలో ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. వినాయకుడికి ఎందుకు ముందు పూజ చేస్తారు? నేను కూడా వింటాను. ప్రతిరోజులానే వినాయకుడు తన తమ్ముడు కుమారస్వామితో ఆడుకుంటూ ఉండగా ఆ మహాశివుడు గణపతికి గణాధిపత్యం పదవి ఇవ్వాలని పిలిపించగా దానికి కుమారస్వామి ఒప్పుకోడు. అర్హత ఉన్న వాళ్ళకే ఆ పదవి ఇవ్వాలి అంటారు. దాంతో మహాశివుడు పార్వతీదేవి కలిసి వారి మధ్య ఒక పోటీ పెడతారు. ఏంటా పోటీ చెప్తా విను. ఈ సృష్టికి మూలమైన ముల్లోకాలను ముందుగా ఎవరైతే ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళకే ఆ పదవి ఇస్తాము అని చెప్తారు. ఆ మాట వినగానే కుమారస్వామి తన వాహనమైన నెమలిపై వెంటనే వెళ్ళిపోతాడు. కానీ వినాయకుడు కాస్త ఆగి తన బుద్ధిబలంతో ఆలోచించి తన తల్లిదండ్రులకి పాదపూజ చేసి వాళ్ళ చుట్టే 3 ప్రదక్షిణాలు చేస్తాడు. దాంతో కుమారస్వామి వేరే లోకానికి వెళ్ళడానికి ముందే అక్కడ వినాయకుడు అతనికి కనిపిస్తాడు. అదేలా సాధ్యమైందమ్మా? కుమారస్వామి కూడా తిరిగి వచ్చిన తర్వాత అదే ప్రశ్న అడుగుతాడు. తన ఓటమిని అంగీకరించి ఆ మాటకి సమాధానంగా వినాయకుడు కుమారస్వామితో నిజానికి నేను ఏ లోకానికి వెళ్ళలేదు అని చెప్తాడు. ఇక్కడే మన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేశాను అని చెప్తాడు. అప్పుడు కుమారస్వామికి వేరే లోకంలో వినాయకుడు ఎలా కనిపించాడు? అదే ప్రశ్న కుమారస్వామి అడుగుతాడు. దానికి వినాయకుడు ఈ సృష్టిలో సర్వం తన ఆదిలంలో ఉంచుకునే వాళ్ళు మన తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళ చుట్టూ తిరిగితే సర్వలోకాలు తిరిగి వచ్చినట్లే. నిజమే కదమ్మా. అలా వినాయకుడు గణాధిపత్యం తగ్గించుకున్నారు. అందుకే ఆయనకి మొదటి పూజ. ఆ గణాధిపత్యం వల్లనే ఆయనకు గణపతి అనే పేరు కూడా వచ్చింది. గణపతి అంటే గణాలన్నిటికీ అధిపతే కదా బామా? అవునమ్మా. అంతేకాదు, వినాయకుడికి విఘ్నేశ్వరుడు అని పేరు కూడా ఉంది. మనం చేసే ప్రతి పనిలో జ్ఞానాలన్నీ తొలగిస్తాడని అలా విఘ్నేశ్వరుడు అని అంటారు. బామ్మ అబ్బా ఏంటే అసలు మనం బామ్మ బామ్మ అనుకుంటూ ఇంకొకటి కావాలి. ఇదిగో పట్టు, ఇంకా అడక్కు. ప్రసాదం అంటే అందరికీ పంచిపెట్టాలి సరేనా? మరి పదా. అయితే ఇప్పుడే కాదు, కాసేపు ఆగి పంచిపెడదాం. ఎందుకు? ఇప్పుడే కదా పూజ చేసింది. కాసేపు ఆ వినాయకుడి దగ్గర ఉంచితే ఆయన తింటాడు, తర్వాత మనం పంచిపెడదాం అందరికీ సరేనా? ఆ సరే. A few moments later. రిత్విక, ప్రసాదం ఏమైంది? దేవుడి దగ్గర పెట్టింది. నువ్వే చెప్పావు కదా బామ్మ వినాయకుడు వచ్చి తింటాడని. వచ్చి తిని వెళ్ళిపోయాడు. ఏంటి, వినాయకుడు తిన్నాడా? నువ్వు తినేసి వినాయకుడి మీద చెప్తావా? లేదు బామ్మ, నిజంగానే వినాయకుడు వచ్చి తినేసి వెళ్ళాడు. ప్రామిస్. ఏమే, దేవుడి దగ్గర ప్రసాదం ఏమైంది? వినాయకుడు వచ్చి తిన్నాడు అంట, నిజమేనా? ఎవరు చెప్పాడు? ఇదిగో నీ కూతురే. అవును తిన్నాడు. అమ్మో ఎలా తిన్నాడు? ఇష్టంగా తిన్నాడా? అసలు ఎలా వచ్చాడు? ఎలా వచ్చి తిన్నాడంటే గణపతి బప్ప మోరియా.
అయికా రిత్వికా అదిగో అక్కడికి వచ్చి నడిచాడు ఆయనే వినాయకుడు.